కాలేజీ బయట రిషి అకౌంటెంట్ని పట్టుకొని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇక అతనేమో నీళ్ళు నములుతూ భయపడిపోతూ ఉంటాడు చెప్తారా చెప్పరా ఇదంతా ఎవరు చేశారు మీకు డబ్బులు ఇచ్చే ఉంటారు కదా మీ అమ్మాయి కోసమని లేకపోతే పోలీసులకు పట్టిస్తాను అని చెప్పి రిషి అయితే భయపెట్టిస్తూ ఉంటాడు ఇక అకౌంటెంట్ ఏమో భయపడిపోతూ ఉంటాడు సార్ సార్ అది అది అని చెప్పి నీళ్ళు నములుతూ ఉంటే చెప్పండి బయట పెట్టండి లేకపోతే సీసీ కెమెరాల్లో అంతా రికార్డ్ అయి ఉంటుంది కదా అని చెప్పి రిషి అంటే ఇక అకౌంటెంటు జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు ఇదంతా మీ అన్నయ్య శైలేంద్ర అని చేపించాడు నాకు డబ్బు ఆశ చూపించాడు మా అమ్మాయి పెళ్లి కోసం డబ్బులు ఇస్తానని అన్నాడు అందుకే డబ్బు కుర్తపడి ఈ విధంగా చేశాను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా చేయలేదు మా అమ్మాయి పెళ్లి కోసం ఇదంతా చేయాల్సి వచ్చింది నన్ను మన్నించండి అని చెప్పి ఇక రిషికి దండం పెట్టి వేడుకుంటూ ఉంటాడు అకౌంటెంట్ ఇక రిషి అయితే ఆ మాటలకి షాక్ అయిపోతాడు ఏమంటున్నారు మీరు మా అన్నయ్య చేపించాడా మా అన్నయ్య ఎందుకు చేపిస్తాడు అని చెప్పి రిషి అంటే అవును సార్ మీ అన్నయ్య మీరు అనుకున్నంత మంచివాడేమీ కాదు మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పి ఇక అకౌంటెంట్ చెప్పడంతో ఇక రిషి అయితే జగతి అలాగే వస్తారన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంటే జగతి మేడం వసదారా చెప్పిన మాటలు నిజమేనా మా అన్నయ్య ఎండి పదవి కోసం ఇదంతా చేస్తున్నాడా లేదు లేదు నాకు నమ్మాలని అనిపించడం లేదు మా అన్నయ్య మీద నాకు అపారమైన నమ్మకం ఉంది అని చెప్పి ఇక రిషి అయితే మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు నిజమే చెప్తున్నారు కదా అని చెప్పి రిషి అంటే మీరే అన్నారు కదా సార్ సీసీ కెమెరాల్లో ఉంటుంది అని మీరు చూడండి అని చెప్పి అకౌంటెంట్ అనడంతో ఇక రిషి అయితే ఆ మాటలకి బాధపడిపోతూ ఉంటాడు సరే ఈ విషయాలు ఎవరి దగ్గర చెప్పకండి అని చెప్పి రిషి అంటాడు సరే సార్ నన్ను వదిలిపెట్టండి సార్ నన్ను ఈ ఉద్యోగంలో ఉండనివ్వండి పెళ్లాం పిల్లలు ఉన్నవాడిని ప్లీజ్ సార్ అని చెప్పి వేడుకుంటాడు ఇంకెప్పుడైనా సరే ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పోలీసులకు అప్పగిస్తాను అని చెప్పి రిషి అనడంతో నిజమే సార్ నేను ఇంకెప్పుడు కూడా ఇటువంటి పిచ్చి పనులు చేయను మన్నించండి అని చెప్పి ఇక రిషికి దండం పెట్టేసి వెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పి రిషి అంటాడు ఏమైంది సార్ అని చెప్పి అకౌంటెంట్ అంటూ ఉంటే నాతో ఈ విషయాలు చెప్పినట్టు మా అన్నయ్య కానీ ఎవరికి కూడా తెలియకూడదు అని చెప్పి రిషి అంటాడు చెప్పను సార్ అసలు చెప్పను అని చెప్పి అకౌంటెంట్ అయితే భయపడిపోయి చెప్తూ ఉంటాడు సరే మీరు గంటలోగా ఈ అన్నీ కూడా సెటిల్మెంట్ చేయాలి బ్యాంకు వాళ్ళకి అన్నీ సబ్మిట్ చేయండి అని చెప్పి రిషి అంటే సరే సార్ కాలేజీ లోపలికి వెళ్ళి ముందు అదే పనిలో ఉంటాను అని చెప్పి అకౌంటెంట్ అయితే గబగబా లోపలికి వెళ్ళి అకౌంట్స్ అన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేస్తాడు ఇక బ్యాంకు వాళ్ళతో మాట్లాడి తొందరగా ఫాలోఅప్ చేయమని చెప్తాడు ఇక రిషి కూడా మినిస్టర్ గారికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు రిషి నువ్వు ఎక్కడున్నావు రిషి నేను అర్జెంటుగా చూడాలి అని అంటే కలుద్దాం సార్ త్వరలోనే కలుద్దాం మీరు తొందరగా అయితే ఫాలో అప్ చేయండి ప్లీజ్ అని చెప్పి రిషి అంటే సరే రిషి నువ్వు అంతగా చెప్పాలా అని చెప్పి ఇక మినిస్టర్ బ్యాంకు వాళ్ళతో మాట్లాడి అకౌంట్ అంతా కూడా సెటిల్మెంట్ చేస్తాడు ఆ అమౌంట్ మొత్తం జగతి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ రావడంతో జగతి ఆనందానికి అయితే అవతలే ఉండవు అదంతా కూడా ఎంఎస్ఆర్